The perimeters of two triangles, 30 centimeter, 20 centimeters respectively. Two similar triangles యొక్క perimeters ఇచ్చారు. మన దగ్గర two triangles ఉన్నాయి. దాని perimeters 30 centimeters, 20 centimeters ఆడి ఇచ్చేశారు. అంటే ఈ సైడ్ ని ఈ సైడ్ ని ఈ సైడ్ ని యాడ్ చేసి యాడ్ చేస్తే ఎంత ఉంటుంది? AB plus BC plus CA is equals to 20 centimeters, 30 centimeters. అంతే కదా మరి? అలా ఇంకొక ట్రయాంగిల్ ఉంది, చిన్న ట్రయాంగిల్, అది 20 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అంటే PQ ప్లస్ QR ప్లస్ PR ఈజ్ ఈక్వల్స్ టు 20 సెంటీమీటర్స్. అంటే నేను ముందే చెప్పాను, స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అందులో ట్రయాంగిల్స్ ఏమి ఇవ్వడు, మనమే డిజైన్ చేసుకోవాలి. ఇది 30 సెంటీమీటర్ కనుక కొద్ది పెద్ద ట్రయాంగిల్ డ్రా చేసుకున్నాం PQR అనేది, ఇది కూడా చిన్న ట్రయాంగిల్ డ్రా చేసుకున్నాను. ఏబీసీ పెద్ద ట్రయాంగిల్, PQR అనేది చిన్న ట్రయాంగిల్ డ్రా చేసుకున్నాను. దీని పెరిమీటర్ 30 సెంటీమీటర్స్ యాజ్ పర్ మై డయాగ్రామ్స్. నా డయాగ్రామ్ ప్రకారమే ఇది, ఇదే తీసుకోవాలని రూల్ ఏం లేదు. ఎక్స్వైజెడ్ తీసుకోవచ్చు, ఏబీసీ తీసుకోవచ్చు, పీక్యూఆర్ తీసుకోవచ్చు, నిస్ట్ ఏదైనా తీసుకోవచ్చు. సరే ఈ రెండు ఇచ్చాడు బాగానే ఉంది. ఈ వన్ సైడ్ ఆపే ఫస్ట్ ట్రయాంగిల్, వన్ సైడ్ ఆపే ఫస్ట్ ట్రయాంగిల్ ఈ 12 సెంటీమీటర్స్ అన్నాడు. అంటే ఈ 12 సెంటీమీటర్స్ నేను తీసుకుంటే దాని కరస్పాండింగ్ సైడ్ ఆఫ్ ద సెకండ్ ట్రయాంగిల్ ఎంత ఉంటుంది అని అడుగుతాడు. ఇది క్వశ్చన్ మార్క్, దీని కరస్పాండింగ్ ఉంది దీనికి కావాలని అడిగాడు. మనకి ఇచ్చింది పెరిమీటర్స్. ఇక్కడ నేను మీకు సిమిలర్ ట్రయాంగిల్స్ చెప్పినప్పుడు చెప్పాను, ఇఫ్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ దే ఫాలో వన్ రూల్, దట్ ఈస్ స్కేల్ ఫ్యాక్టర్ కే అని చెప్పా. ఇది బై ఇది ఈక్వల్స్ ఇది బై ఇది, అంటే ఏబి బై పీక్యూ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ బై పిఆర్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్స్ టు సమ్ కేర్ ఫ్యాక్టర్ కే సరిపోద్ది అని చెప్పాను. ఈ కే గ్రేటర్ దెన్ వన్ అయితేనేమో ఎన్లార్జ్డ్ ఫిగర్స్ వస్తాయి, కే లెస్ దెన్ వన్ అయితేనేమో డివిజిబుల్ ఫిగర్స్ వస్తాయి. అదే కే ఈజ్ ఈక్వల్ టు వన్ అయితే కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అవుతుంది. ఇక్కడ వరకు అందరికి అర్థమైంది కదా. ఇది రాసిన తర్వాత మొత్తం రాశాను, కన్సిడర్ టూ ట్రయాంగిల్స్ పీక్యూ ఏబిసి అండ్ పీక్యూఆర్ ఆర్ సిమిలర్, సిమిలర్ సింబల్ పెట్టాను, దేర్ఫోర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రొపోర్షన్ అవుతాయి కనుక ఏబి బై పీక్యూ బీసీ బై క్యూఆర్ అండ్ ఏసీ బై పిఆర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు కే. కే ఇస్ ఎ స్కేల్ ఫ్యాక్టర్, స్కేల్ ఫ్యాక్టర్ అంటే దీనికి ఎన్ని టైమ్స్ ఉంటుందో చెప్తూ ఉంటుంది, అది దీనికి దీనికి ఒక రిలేషన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది, దాన్నే స్కేల్ ఫ్యాక్టర్ అంటారు. సరే మొత్తం అన్ని రాసేసాము, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇది దీంతో కంపేర్ చేస్తే కనుక ఏబి బై పీక్యూ ఇస్ ఈక్వల్స్ టు కే అనుకుంటే ఏబి మస్ట్ బి ఈస్ ఈక్వల్స్ టు కే టైమ్స్ పీక్యూ అవుతుంది, ఎందుకంటే ఇది దీంటే మల్టిప్లై అవుతుంది. సిమిలర్గా ఏసీఈస్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది అని చెప్తారా, ఇది దీంతో కంపేర్ చేసినప్పుడు కే ఇంటూ పిఆర్ అవుతుంది. అలాగే బీసీఈస్ ఈక్వల్స్ టు కే ఇంటూ క్యూఆర్ అవుతుంది. ఈక్వేషన్ వన్, ఈక్వేషన్ టూ, ఈక్వేషన్ త్రీ, ఈ మూడింటిని నేను ఏం చేస్తాను అప్పుడు యాడ్ చేస్తాను, అది ఏబి ప్లస్ ఏసీ ప్లస్ బీసీ వస్తుంది అవునా. సో ఏబి ప్లస్ ఏసీ ప్లస్ బీసీ వస్తుంది. సారి దీనివల్ల యూజ్ ఏంటి అని అనుకోవచ్చు, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ దట్ ఈస్ పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్, అంటే దీని ప్లేస్ లో ఎంత పెట్టుకోవచ్చు, 30 పెట్టుకోవచ్చు, అది నది. సరే ఈ అన్నింటిలోనూ కామన్గా ఏముంది, కే తీసేస్తే ఇవన్నింటిలో యాడ్ చేసుకోవచ్చు, పీక్యూ ప్లస్ పిఆర్ ప్లస్ క్యూ, ఇంకా ఎంత అవుతుంది ఇందులో 5. ఇప్పుడు నేను ఇది తీసేస్తాను, ఇంకా ఇంత మన పని లేదు కదా, రైట్. సరే దీని ప్లేస్ ఎంత పెట్టుకోవచ్చు, 30 ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ 20, 10 టూ సారు 10 త్రీ సారు 3 is equals to 2k. దీంట్లో డివైడ్ చేస్తే ఈక్వల్స్ టు కే వచ్చేసింది. కే రావడం వల్ల యూజ్ చేయడం మళ్ళీ చెప్తున్నాను, మరి ఇందాక డయాగ్రామ్ డ్రాప్ చేస్తాను కదా, మరి నేను తీసుకున్న డయాగ్రామ్ మళ్ళీ ఒకసారి డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఏబీసీ పీక్యూ ఆర్, ఇందులో ఫస్ట్ సైడ్ ఎంత 12, ఈ సైడ్ ఎంత సమ్, ఎక్స్ ఎంతో తెలియదు కదా, ఇదే కదా ఫైండ్ అవుట్ చేయవలసింది. అంటే 12 బై ఎక్స్ ఏబి బై పీక్యూ అవునా కదా,
AB by PQ is equal to K and Kuna. Scale vector K and Kuna. K and the Chindi. It's clear or not? So, put Neno, NHU, 3 by 2 is equal to 3 by, sorry. AB, AB and Enta 12 by X is equal to K and Enta. Clear, Amma? AB and 12 centimeters. PQ and 10 are the reason I started the corresponding side and took the other amount. Is equal to cross multiplying yes go. 3x is equal to 3x is equal to 24. In the 2 4 2 12 are 24. X is equal to 24 by 3. Any cell put in the x is equal to 8 centimeters. Then corresponding side and took the 8 centimeters.